అరుణిమా సిన్హ విజయ శిఖరాన్ని అధిరోహించనని ప్రయత్నానికి నా శుభాభినందనలు. అరుణిమా వల్ల భారతదేశం గర్వపడుతుంది. కఠోర కృషి వల్ల, పట్టుదలతో ఆమె ఓ మహత్తర స్థాయికి చేరుకోగలిగింది. ఈ మాటలన్నది మరెవరో కాదు, ప్రధాని నరేంద్ర మోదీ. 2019 జనవరి 4వ తేదీన అరుణిమ గురించి మోదీ చెప్పిన మాటలివి. ఇంతకు ఆమె ఏం చేసిందో చూద్దాం. అరుణిమా సిన్హ జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచిన ఓ వాలీబాల్ క్రీడాకారిణి. అరుణిమా జీవితంలో 2011 ఏప్రిల్ 12వ తేదీ దురదృష్టకరమైన రోజు. ఎందుకంటే లక్నో నుంచి ఢిల్లీకి పద్మావతి ఎక్స్ప్రెస్ రైల్లో జనరల్ కంపార్ట్మెంట్లో ఆమె ప్రయాణిస్తున్నారు. బరేలీ సమీపంలో 3 వ్యక్తులు ఆమె మెడలోని ఓ బంగారు గొలుసును లాగేందుకు ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో దుండగులు రైలు నుంచి కిందకు తోసేశారు. అప్పుడామె పక్కనే ఉన్న ట్రాక్ మీద పడ్డారు. పైకి లేవలేకపోయారు. అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. ఆ ట్రాక్ మీద రైళ్లు రావటం ఆమె చూశారు. క్షణాల్లో అది ఆమె కుడికాలిపై నుండి దూసుకుపోయింది. గ్రామస్తులు చూసి ఆమెను ఆసుపత్రికి తీసుకుపోయారు. ఈ ప్రమాదంలో ఆమె కుడికాలు, తొడ ఎముక తీవ్రంగా దెబ్బతిన్నాయి. మోకాలు కింది భాగాన్ని వైద్యులు తొలగించారు. ఆమెకు 25,000 రూపాయల నష్టపరిహారాన్ని క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆమెకు మద్దతుగా ఉంటామని, అవసరమైన సహాయాన్ని అందిస్తామని క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది. యువజన క్రీడల మంత్రిత్వ శాఖ 2 లక్షల నష్టపరిహారం ఇచ్చింది. అలాగే ఆమెకు ఉద్యోగమూ ఇచ్చింది. ఆమె ఆలిండియా మెడికల్ సైన్స్లో కోలుకోవటానికి 4 నెలల కాలం పట్టింది. ప్రతి ఒక్కరూ ఆమెపై సానుభూతి చూపటం మొదలుపెట్టారు. ఇది భరించలేని అరుణిమ ఏదో ఒక సాహస కార్యం చెయ్యాలని ఆ క్షణమే నిర్ణయించుకుంది. సానుభూతి చూపుల నుంచి బయటపడేందుకు ఏదో ఒకటి చెయ్యాలనుకుంది. ఎవరెస్ట్ శిఖరం ఎత్తు గురించి చర్చించుకోవడం వినపడింది. పర్వత శిఖరాలను అధిరోహించడానికి పుస్తకం చదివారు. అది చదివిన క్రమంలోనే తాను కూడా ఎలాగైనా సరే పర్వతాలను అధిరోహించాలనుకుని కలలు కన్నారు. ఆ కలలను సాకారం చేసుకోవడం కోసం ఆమె పట్టుదలతో ఒకటి తర్వాత ఒకటిగా పర్వతాలను అధిరోహిస్తూ వస్తున్నారు. తనను ప్రోత్సహిస్తూ వస్తున్న తన తల్లికి, ఇతర కుటుంబ సభ్యులకు అరుణిమ కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఆమె గాయపడిన తొలి రోజుల్లో కుటుంబ సభ్యులు కాస్త ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ అరుణిమ పట్టుదలకు అండగా నిలిచి ప్రోత్సహించడం ఉదావహం. ఆమె ప్రముఖ భారత క్రికెట్ క్రీడాకారుడు యువరాజ్ సింగ్ను ఆదర్శంగా తీసుకున్నారు. ఆయన తనకు వచ్చిన క్యాన్సర్ వ్యాధిని లెక్క చేయకుండా ఏదో ఒకటి చెయ్యాలి అనే తలంపుతో విజయాలను సాధించారు. అలాగే తాను ఏదో ఒకటి చేయాలనుకున్నారు. ఆమె నిర్ణయానికి పెద్దన్నయ్యతో పాటు కోచ్ పూర్తిగా సహకరించారు. టాటా స్టీల్స్ అడ్వెంచర్ ఫౌండేషన్లో సభ్యురాలిగా చేరి శిక్షణ తీసుకున్నారు. ఉత్తర కాశీలో జరిగిన శిబిరంలో ఎవరెస్టును అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రిపాల్ వద్ద అరుణిమ మెలకువలు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె 2013 మే 21వ తేదీ ఉదయం 10:55 ఆమె ఎవరెస్ట్ శిఖరాగ్ర భాగాన్ని చేరుకున్నారు. ఇది ఎకో ఎవరెస్ట్ ఎక్స్పిడేషన్లో భాగంగా టాటా గ్రూప్ సంస్థలు ఆమెకు స్పాన్సర్ చేశాయి. ఇక ఇటీవల ఆమె అంటార్కిటికాలో ఉన్న మౌంట్ వీనస్ అనే శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి మహిళగా రికార్డు సృష్టించారు. 2019 జనవరి 3వ తేదీ అరుణిమ సిన్హ సాధించిన విజయానికి ప్రధాని మోదీ స్పందించి చెప్పిన మాటలే పైన చెప్పుకున్నవి. ప్రపంచంలో ఎత్తైన పర్వతాలలో ఒకటైన మౌంట్ విన్సన్ను పట్టుదలతో అధిరోహించిన మీ విజయానందాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. మీ పట్టుదల బహుద ప్రశంసనీయం. మీ విజయంతో మన భారతదేశం పేరు మరోమారు ప్రపంచం తెలుసుకునేలా చేసింది. మీ విజయం అమోఘమని మోదీ చెప్పారు. అరుణిమ ఈ మౌంట్ విన్సన్ శిఖరం పైన శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీ శారదాదేవి, స్వామి వివేకానంద ఫోటోలను ఉంచి నమస్కరించుకుని వెనుతిరిగారు. ఎవరెస్ట్ శిఖరంపై ఆమె ఈ త్రిమూర్తుల ఫోటోలను ఉంచారు. ఇలా చేయటంలో కారణం లేకపోలేదు. అరుణిమ రామకృష్ణ మఠం ఉపాధ్యక్షుడైన శ్రీమత్ స్వామి గౌతమానంద మహారాజ్ దగ్గర మంత్రదీక్ష పొందారు. నా లక్ష్యం 6 ఖండాలలోనూ ఉన్న ఎత్తైన శిఖరాలను అధిరోహించడమే. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినప్పుడు నేను శారీరకంగా ఎన్నో అవస్థలు పడ్డాను. కారణం, నేను పెట్టుకున్న కృత్రిమ కాలుతో నడవటంతో నొప్పిని భరించలేకపోయాను. అయినా ఎలాగైనా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాను. ఇందుకు ప్రతిఫలం నాకు పద్మశ్రీ దక్కడమే. నిజం చెప్పాలంటే నేను పద్మశ్రీ కోసం చేయలేదు. ఏ ఫలితాన్ని ఆశించకుండానే ఈ పర్వతారోహణలో శిఖరాగ్రాన్ని చేరుకున్నానని అరుణిమ పద్మశ్రీ బిరుదు పొందిన రోజున చెప్పారు. అరుణిమ ఇప్పటికే మౌంట్ కిలిమంజారో, మౌంట్ ఈబ్రూస్ తదితర శిఖరాలను అధిరోహించారు.